హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్లో ఫింగర్ ప్రింట్ లాక్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేశాను. వాట్సాప్ని ఓపెన్ చేశాక పైన 3 డాట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పైన 3 డాట్స్ అయితే ఉంటాయి, ఆ 3 డాట్స్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి కింద సెట్టింగ్స్ అనే బటన్ అయితే ఉంటుందన్నమాట, లాస్ట్ ఆప్షన్ సెట్టింగ్స్ అనే బటన్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి 2 ఆప్షన్ లాక్ సింబల్తో ప్రైవసీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ప్రైవసీ అనే ఆప్షన్ లాక్ సింబల్తో. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ ప్రైవసీ అంటే ఏంటంటే ఎక్కువ భద్రత అనేది కల్పిస్తుంది అనమాట. మీ ప్రొఫైల్ పిక్చర్ని కొంతమంది చూసేటట్టు పెట్టుకోవచ్చు, అంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని ఎక్కువ భద్రత అనేది మీకు ఉండేటట్టు అయితే ప్రైవసీ ఆప్షన్స్ అయితే చూస్తే. సో మీరు ఏదైనా భద్రత ఎక్కువ కావాలనుకుంటే ప్రైవసీలో చెక్ చేసుకోండి, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకేంటంటే భద్రతనే కదా ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకునేది, లైక్ ఎవరైనా మన మెసేజెస్ని చూడకుండా. సో అట్లా అనమాట. సో ఇప్పుడు పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మనం ఫింగర్ ప్రింట్ లాక్ని పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది డిజేబుల్ అయి ఉంటుంది, కింద డిజేబుల్డ్ అని కూడా కనిపిస్తుంది. సో ఫింగర్ ప్రింట్ లాక్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద అయితే ట్యాప్ చేసి దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీ ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు కొంతమందికి సైడ్కి ఉంటుంది ఫింగర్ ప్రింట్ లాక్ అనేది, కొంతమందికి అనుకుంటుంది. సో మీ ఫింగర్ ప్రింట్ అనేది ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసేయండి. సో నాదేంటంటే ఇక్కడ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కాబట్టి ఇక్కడ నేను నా ఫింగర్ని అయితే పెడుతున్నాను. సో మీరైతే బ్యాక్ ఉంటే బ్యాక్ పెట్టండి, ఫ్రంట్ ఉంటే ఫ్రంట్ పెట్టండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మీకు 1 మినిట్ మీద అయితే ఉంటుంది, దాన్ని తీసేసి ఇమీడియట్లీ అనే దాని మీద అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది. నేనైతే యాప్స్ అన్నింటినీ రీసెంట్ యాప్స్ నుంచి అయితే క్లోజ్ చేశాను. ఇప్పుడైతే నేను వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తాను వెదర్ వర్క్ అవుతుందా లేదా అనేది చూడడానికి. సో వాట్సాప్ని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు నాకు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది పడుతుంది. ఇప్పుడు నా మెయిన్ ఫింగర్ దివ్వను, వేరే ఫింగర్ అయితే ఇస్తాను ఓపెన్ అవ్వట్లేదు, వేరే ఫింగర్ని ఇస్తాను ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా వేరే ఫింగర్ని ఇస్తాను ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు నా మెయిన్ ఫింగర్ని అయితే ఇస్తాను. సో మెయిన్ ఫింగర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇట్లా మీరైతే మీ ఫింగర్ ప్రింట్ని అయితే పెట్టుకోవచ్చు వాట్సాప్లో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.